नमस्ते हेल्पलाइन कार्यक्रम की स्वागत टेक्नोलॉजी एंत अभिवृद्धि चंदुतुन्ना एंत मुंदुकु वेल्तुन्ना साइबर नेरालु एमात्रं तग्गट्लेदु मरि ई नेपथ्यंलो साइबर लॉस अनेवि एं चेप्तुन्नायि मनकु अनेदि इवाल्टि हेल्पलाइन कार्यक्रम द्वारा तेलुसुकुंदां दीनि गुरिंचि चाला विषयालु मनकु तेलियजेयडानिकि अड्वकेट जयलन मूर्ति गारु उन्नारु नमस्कारं सर దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవాలని అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్పై కనిపించిన నెంబర్స్ కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు సార్ ఈ సైబర్ క్రైమ్స్ అనేవి రకరకాలుగా అంటే ఒక్కటి అయిపోతే ఒక్కటి అన్నట్టు కొత్త కొత్తవి కూడా వస్తున్నాయి ఇంత ఊహించని విధంగా జరుగుతున్నాయి అంటే ఇది కూడా క్రైమా సైబర్ క్రైమ్స్ ఇలా కూడా ఉంటాయా అనుకునే అంతగా అంటే ఒకటి జరిగితే కానీ మనకు తెలియట్లేదు ఇది కూడా ఒక సైబర్ క్రైమ్ అనేది ఎందుకు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కూడా సైబర్ క్రైమ్స్ అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు రీజన్ ఏంటంటారు ముఖ్యంగా ఇప్పుడు దూరం మన ఇంటర్నెట్ లేకపోతే మీడియా లేకపోతే ఫోటోగ్రఫీ వీడియో ఇదివరకు ఫోటోగ్రఫీ అంటేనే మనం చాలా గొప్ప అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఫోటోగ్రఫీ హ్యాస్ బికమ్ ఎన్ అబ్సల్యూట్ మిగతావన్నీ ఈ మాధ్యమాల్లో వచ్చేవన్నీ సైబర్కి సంబంధించినంత వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏటీఎంకి వెళ్ళండి ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఏటీఎం అక్కడ ఇన్స్టాల్ చేసేస్తారు అన్నీ ఇన్స్టాల్ చేస్తారు అన్ని టెక్నికాలిటీ పైన వీడియో ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అక్కడ కంట్రోల్స్ ఉండవు ఒక విషయంలో మీరు డబ్బులు డ్రా చేస్తారు మీరు డబ్బులు డ్రా చేసిన తర్వాత మీరు బయటకు వచ్చేటప్పుడు మర్చిపోతారు దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి డబ్బులు వచ్చినన్న ఆనందంలో బయటకు వచ్చేస్తారు అక్కడ క్యాన్సిల్ చేయాలని కానీ ఈ క్యాన్సిల్ చేయాలనే బాధ్యత ఎవరైతే డ్రా చేసుకున్నారో వాళ్ళది ఉండాలి కానీ అదేవిధంగా సిస్టమ్ కూడా ఈ పర్టికులర్ క్యాన్సిలేషన్ సిస్టమ్ని అంటే ఒక 3 సెకండ్స్ లేకపోతే 5 సెకండ్స్ 10 సెకండ్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ క్యాన్సిల్ చేయాలి అట్లాంటి ప్రికాషనరీ ఇవి రావట్లేదు అదే ఇంటర్నెట్ చూడండి ఒక ఈమెయిల్ మీరు ఇంట్లో ఈమెయిల్ చేస్తూ ఉంటారు మీరు చేసి మధ్యలో పని వస్తుంది లేకపోతే ఏదో వాటర్ తాగడానికనే వెళ్తారు పిల్లలు తీసుకుని దాంట్లో దాన్ని తీసి ఆడుకుంటారు ఏదో ఒక మెసేజ్ పంపిస్తారు కంట్రోల్ ఉండదు అదేవిధంగా ప్రతి చోట డబ్బులు అనే చోట ప్రతి చోట ఇంటర్నేషనల్ పెద్ద పెద్ద నార్కోటిక్ డ్రగ్స్ వీళ్ళందరూ ఇట్లాంటి వాటి ద్వారా ఈ సైబర్ ద్వారా వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు అదే మాధ్యమాల్లో మీరు చూస్తుంటారు వాట్సాప్ వీడియో కాల్ అని చెప్పి ప్రతి వాళ్ళు ఉపయోగిస్తున్నారు అది కానీ దాన్ని మిస్ యూటిలైజ్ చేస్తున్నారు చాలామంది దాన్ని వీడియోగా తీసుకొని దాన్ని మాపింగ్ చేసేసి మళ్ళీ ఆ మాపింగ్ చేసింది వేరే వాళ్ళకి పెట్టి బ్లాక్మెయిలింగ్ చేయటం మొదలెట్టారు ఇట్లాంటివి వేరియస్ కైండ్స్ ఇంక్లూడింగ్ వాయిస్ మెసేజెస్లో ఇంక్లూడింగ్ మీ ఎస్ఎంఎస్ మెసేజెస్లో మాపింగ్ అనేది ప్రతి చోట జరుగుతుంది కానీ పోలీస్ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఒకటి పెట్టారు ఇదివరకు ఒకటే ఒక డివిజన్ ఉండేది అంతే ఇదివరకు ఇప్పుడు కాదు ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ అంటే మీరు ఒక డాక్యుమెంట్ ఉందనుకోండి ఒక అగ్రిమెంట్ని వీడియో ద్వారా తెప్పించేస్తారు లేకపోతే బై ఫోటో తెప్పించేస్తారు మీకు వాట్సాప్లో వచ్చేస్తుంది దాన్ని మాఫింగ్ చేస్తారు దాన్ని మొత్తం అగ్రిమెంట్ని చేంజ్ చేసేసి 2 నిమిషాల్లో ఏదో జోక్ ఉంది చూడండి బ్రహ్మానందం గారిది చార్మినార్ని అమ్మేశారు అన్నట్టు అట్లాగే ఈ మాఫింగ్ చేసి చార్మినార్ని కూడా అమ్మేస్తారు అంత సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అందుకని ప్రతి మనిషి తనకి తానుగా ఫస్ట్ థింగ్ సైబర్ అనే వాటికి ఉపయోగపడే వాటినే వాడుకోవాలి నిరుపయోగము ఒక స్టైల్ కోసము ఒక నాకు ఉంది అని చెప్పుకోవటము అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ ఏంటి నాకు ఉపయోగపడుతుందా లేదా నేను దాన్ని ఎంతవరకు నేను సెక్యూరిటీ చేయగలను దాన్ని నేను ఎంతవరకు జాగ్రత్తగా ఉపయోగించుకోగలను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు ఏటీఎం గురించి చెప్పాను ఏటీఎంలో మర్చిపోతారు వాళ్ళు ఏటీఎం వెంటనే నెక్స్ట్ అతను వస్తాడు దాన్ని మళ్ళీ దాంట్లో ఉన్న ఇంకో 50,000 తీసుకొని జేబులు వేసుకొని వెళ్ళిపోతారు ఆ టైంలో ఏం చేయాలి ప్రికాషనరీ మెషర్ కూడా మనకి మనం కూడా ఉండాలి దాంట్లో ప్రికాషనరీ మెషర్ వెంటనే మనకి ఈ వాట్సాప్లో లేకపోతే మన మొబైల్లో ఎస్ఎంఎస్ వస్తుంది 50,000 డ్రా అయిపోయినట్టు మీరు బై ద టైమ్ యూ రియలైజ్ ఆ పర్సన్ ఆ ఏటీఎంలోంచి వెళ్ళిపోతాడు కూడా అక్కడ వీడియోలో వస్తుంది వాడు మాస్క్ కట్టుకున్నా లేకపోతే ఇవాళ రేపు ఈ మన మాస్క్లు ఎక్కువైపోయినాయి సో ఎవరెవరినో అస్సలు పోల్చలేకపోతున్నాం ఈ మాస్క్ కట్టుకొని వాడు చేసుకొని డబ్బులు వెళ్ళిపోయే లోపు మీరు వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసే లోపల అతను వెళ్ళిపోతాడు కానీ వెంటనే ఏం చేయాలి వెంటనే ఆ ట్రాన్సాక్షన్ని వెంటనే కంప్లైంట్ చేయాలి ఆ బ్యాంక్ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ చెప్పాలి టోల్ ఫ్రీ నెంబర్ చేసి వాళ్ళకి అంటే కొన్ని వాటిల్లో ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయి ఒక క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి ఆ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ని అప్రూవల్ టైం బ్యాంక్స్ కూడా ఈ మధ్య ప్రికాషనరీ టైమ్స్ ఇస్తున్నాయి అంటే మీరు వితిన్ 5 మినిట్స్ వితిన్ 10 మినిట్స్లో మీరు దాన్ని కంప్లైంట్ చేస్తే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చే ఆలోచన కూడా పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేసి పెట్టుంటారు
కాబట్టి ఆ తర్వాత ఆ క్రైమ్ ని ఎలా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలా దానికి ప్రాసెస్ వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి వాళ్ళకి ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఒకరి తర్వాత ఒకటి వాళ్ళు ఉపయోగించుకొని ఆ డబ్బుల్ని వాళ్ళు ఎనక్కి తెచ్చుకుంటారుకో తద్వారా ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఎనక్కి ఇచ్చేస్తారు కానీ దానికి ఒక గైడ్ లైన్స్ ఒక టైం లైన్స్ పెట్టేటప్పటికి ఇట్లాంటి రెండు జరగకుండా ఇంకా కొన్ని విషయాలు కన్స్యూమర్ ఫోరమ్స్ కి వెళ్తుంటారు కొన్ని విషయాల్లో అంశబన్ అని చెప్పుంది ప్రతి బ్యాంకులో ఇట్లాంటి వాటికి కొంచెం జాగర్తగా కంట్రోల్ గా చేస్తే ఒక ఓటీపీ వస్తుందండి మనము ఒక ట్రాన్సాక్షన్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ అందరికి ఇచ్చేస్తాం ఇప్పుడు ఓలా క్యాబ్ దిగుతాం మనం దిగంగానే మనం పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు ఎవరికో ఫ్రెండ్ కి నా క్యాబ్ కూడా బుక్ చేయరా అంటారు వెంటనే ఆ ఓటీపీ నెంబర్ ఇచ్చేస్తారు సో అలా కొంచెం జాగర్తపడి ఆ పర్టిక్యులర్ ఏదైతే మీకు మీడియా ద్వారా లేకపోతే మొబైల్ ద్వారా లేకపోతే మీకు వివిధ రకాల ఇంటర్నెట్ ప్రాసెస్ ద్వారా మీకు ఏదైతే మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారో తక్కువ ట్రాన్సాక్షన్ చేయటం మంచిది జాగ్రత్తగా చేయటం మంచిది ఎందుకంటే ఇవాళ రేపు బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి మీకు ఎలక్ట్రిసిటీ బిల్లో లేకపోతే మీకు ఒక కూరగాయలు కొనడానికి వెళ్ళామో ఎందుకంటే పేటిఎమ్స్ ప్రతి చోట పెట్టేశాడు ఈవెన్ పూలు అమ్మేవాడు కూడా వాడు పేటిఎం పెట్టేశాడు వాడు ఎందుకంటే వాడికి బిజినెస్ కావాలి వాడికి అట్లాగే ఈ పర్టికులర్ ఫార్మ్స్లో మనం ఉపయోగించే బ్యాంక్ అకౌంట్లో మనము ఎక్కువ డబ్బులు పెట్టుకోకుండా ఉండడం మంచిది ప్రతి వాళ్ళకి ఇవాళ రేపు 10 రకాల బ్యాంకులు ఉన్నాయి 10 రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కానీ ఎక్కువ మన డబ్బు ఏదైతే మన దగ్గర ఉందో ఆ ఎక్కువ డబ్బుని ఒక బ్యాంకులో పెట్టుకొని దానికి ఈ ట్రాన్సాక్షన్స్ చేయకుండా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ చిన్న చిన్న ట్రాన్సాక్షన్ దానిలోంచి చేయకుండా ఇంకొక చిన్న బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని మల్టీ యూసేజ్ ఫర్ ద ఇంటర్నెట్ పర్పస్ అని చెప్పి మల్టీ యూసేజ్ మనం బజార్కి వెళ్ళంగానే ప్రతిదీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి దాంట్లో తక్కువ డబ్బులు పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా వాళ్ళు ఆ పర్టికులర్ బిజినెస్లో లేకపోతే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో దాన్ని ఉపయోగిస్తే ఎక్కువ మోసపోవడానికి వాళ్ళకి అనుభవం రాదు ఎందుకంటే దాంట్లో తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మోసపోయే ఇది ఆ క్రమంలో తక్కువ అమౌంట్స్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ అమౌంట్ పోయే అవకాశం ఉంది కానీ ఈ సైబర్ నేరగాళ్ళు వివిధ రకాల టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు ఇవాళ రేపు ఎందుకంటే ఈ గేట్వేస్ వచ్చేటప్పటికి మీకు పేటిఎం గేట్వే లేకపోతే యూపీఐ గేట్వే గూగుల్ యాప్ ఇవి గేట్వేస్ ఎక్కువైపోయినాయి కానీ మన గేట్వేస్ కూడా అందనంత ఇది వాళ్ళు ఆ సైబర్ క్రైమ్స్ చేయడానికి వాళ్ళు దాన్ని ఎక్కడి నుంచో ఒక చోట ఒక లూప్ హోల్ పట్టుకుంటున్నారు దాని నుంచి వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మీడియా వాళ్ళు మాకన్నా ఎక్కువ తెలియవాళ్ళు మీకు ఈ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళల్లో ప్రతి వాళ్ళండి పేటిఎంలో ఉన్నవాళ్ళు లేకపోతే యూపీఐ ఉన్నవాళ్ళు గూగుల్ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు ఎక్కడో చోట మోసపోతున్నారు ఎందుకంటే స్మాల్ నెగ్లిజెన్స్ ఈ స్మాల్ నెగ్లిజెన్స్ అనేది మనము ఆ యాప్ లేకపోతే ఆ సిస్టమ్ని తీసుకునేటప్పుడు మనం ముందే ఆలోచించుకోవాలి ఇది తీసుకొని మనం దీన్ని జాగ్రత్తగా వాడుకోగలుగుతామా దీన్ని ఉపయోగించుకోగలుగుతామా అనేది ఎందుకంటే అయిపోయిన దానికి మనం ఏడ్ చేయం లాభం లేదు కాబట్టి అయిపోక ముందే దాన్ని చేసి కొన్ని చోట్ల కొన్ని పెద్ద పెద్ద ఇప్పుడు ఇవాళ మన్నీ మధ్య నాకు ఒక కేసు వచ్చింది మా కజిన్ శ్రీనివాస్ గారని ఆయన 21,000 రూపాయలు పేటిఎంలోంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది అమెజాన్ ట్రాన్సాక్షన్ చేస్తే నెక్స్ట్ డే చేసిన తర్వాత తెలిసింది అది దట్ ఈస్ ఎ కంప్లీట్ ఆల్ ద ప్యాసేజెస్ యాప్స్ అని ఎవరో దాన్ని అమౌంట్ లాగేశారు దాంట్లో ఇచ్చి కాబట్టి ప్రాబ్లంలో ఇరుక్కున్న తర్వాత దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం కన్నా ప్రాబ్లంలో ఇరుక్కో ముందు సేఫ్ గార్డ్ చేయడం అనేది ఈ సైబర్ క్రైమ్స్లో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీరు ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిలే ఎక్కువ మోసపోతారు అబ్బాయిల కన్నా ఎందుకంటే అబ్బాయిల దగ్గర ఎట్లా కూడా డబ్బులు ఉండవు కాబట్టి సో అమ్మాయిలు మోసపోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ప్రతిదీ ఆలోచించి ఎందుకంటే మొబైల్స్ ఉన్నాయి చేతిలో ఇది చేయాలా వద్దా అని 4 సార్లు ఆలోచించి లేకపోతే పెద్దల్ని ఫోన్ చేసి మాట్లాడి చేసుకోవటం మంచిది రైట్ కాల్స్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో మీ డౌట్ ఏంటో అడగండి కొంచెం క్లియర్ గా చెప్పండి మీరు టీవీ నుంచి దూరంగా రండి సార్ చెప్పండి కొంచెం క్లియర్ గా చెప్పండి క్లారిటీ లేదండి చెప్పండి కూతుర్లు ఓకే ఓకే చెప్పండి టీవీ నుంచి దూరంగా రావాలి సార్ చెప్పండి చెప్పండి
ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు నేను జాబ్ పర్పస్ వేరే దగ్గర ఉంటాను వీక్లీ వన్స్ వచ్చేస్తూ ఉంటాను సో సమ్ ఏదో ప్రాబ్లం అనేది మనకి చెప్పాడుగా అర్థం కాలేదు సో సార్ ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అంటే చిన్న చిన్న బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా కూడా చిన్న అమౌంట్ ఉన్న రైతుల దగ్గర నుంచి పెద్ద పెద్ద అమౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా టార్గెట్ అవుతున్నారు ఎలా సాధ్యమవుతుంది అది మెయిన్గా ప్రతి బ్యాంకులోనూ కూడా ఈ పర్టిక్యులర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరిదైతే ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఒక ట్రాన్సాక్షన్ దాకా అవుతుంది వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళకి గేట్వే ఇచ్చేస్తారు ఆ గేట్వే ఇచ్చినప్పుడు ఆ గేట్వేని ప్రతి వాళ్ళు సరిగ్గా అంటే ఆ పర్పస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కనెక్షన్ ఇస్తారు దానికి ఒక మొబైల్ నెంబర్ ఇస్తారు ఆ మొబైల్ నెంబర్ మొబైల్ పోతుంది మొబైల్ పోయేటప్పటికి ఏమవుతుంది వీళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్ చేద్దామని అనుకుంటారో తక్కువ ఓటీపీ నెంబర్ దాంట్లో వెళ్ళిపోతుంది అట్లా కొంచెం ఈ ఏదైతే డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయో డిఫరెంట్ ఇవి ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి వాళ్ళు జాగ్రత్తగా అంటే దే హ్యావ్ టు టేక్ కస్టమర్ క్లియర్ గైడెన్స్ ఆన్ దట్ వెదర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి దిస్ మొబైల్ ఈజ్ గోయింగ్ టు బి మా దగ్గర పర్మనెంట్గా ఉంటుందా లేదా లేకపోతే ఈ ఈమెయిల్ ఐడి మనం పర్మనెంట్ ఉంటుంది కొన్ని బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు రెండు క్వశ్చన్స్ అడుగుతాయి అంటే వాళ్ళు ఒక 10 క్వశ్చన్స్ ఫిల్అప్ చేసి ఉంటాయి ఆల్రెడీ ఈ 10 క్వశ్చన్స్ ఫిల్అప్ చేసినప్పుడు లేకపోతే వాళ్ళ తాతగారి పేరు వాళ్ళ నానమ్మ గారి పేరు లేకపోతే వాళ్ళకి ఫేవరెట్ డాక్టరు ఇట్లాంటివన్నీ లేకపోతే వాళ్ళు ఫస్ట్ ల్యాప్టాప్ ఉపయోగించారు వాళ్ళు ఫస్ట్ దేంట్లో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశారు ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఆ రెండు ట్రాన్సాక్షన్స్ ఆ ట్రాన్సాక్షన్ జరిగే ముందు వాళ్ళు దాన్ని ఆన్సర్స్ అడుగుతారు సో దాట్ ఎవరైతే ఈ సైబర్ నేరస్తులు ఉన్నారో వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయడం చాలా కష్టం ఎందుకంటే మల్టిపుల్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అడుగుతారనేది తెలియదు కాబట్టి ఇట్లాంటి ప్రికాషనరీ ఉన్న సైట్స్ బ్యాంక్స్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి కొంచెం నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా విపరీతమైన యుక్తులు ఉపయోగిస్తారు వాళ్ళు అంటే ఒక ఈ యుక్తే కాదు వాళ్ళు తెలియని యుక్తులు లేవు వాళ్ళు అయినా కూడా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇట్లాంటి ప్రికాషన్స్ని జాగ్రత్తగా పెట్టుకుంటే వాళ్ళకి ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా మనకి NEFT అనేది చాలా ఇంపార్టెంట్ మనం ATMలో చేయాల్సిన అవసరం లేదు ఇంటికి వెళ్ళి మన ల్యాప్టాప్లో సెక్యూరిటీ ఎందుకంటే సెక్యూరిటీ వైరసెస్ ఉంటాయి దాంట్లో ఆ వైరసెస్ అవన్నీ దాంట్లో అప్లోడ్ చేసుకొని ఉంటే ఈ పర్టిక్యులర్ ఈ వైరసెస్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఏమేం చేయాలా సో ఈ పర్టిక్యులర్ వి లోడ్ చేసుకుని ఉంటేనే మనకి దీంట్లో సెక్యూరిటీ గేట్వేలో ఈ గేట్వేలోకి వెళ్తున్నప్పుడు మనకి ఇది ఎవరు ఇంకొకళ్ళు దీన్ని ట్యాప్ చేయకుండా చూసుకుంటాలి అన్న ఒక ఆలోచన వాళ్ళకి ఒక ధైర్యం ఉంటేనే ఆ పర్టిక్యులర్ థింగ్ ఆ పర్టిక్యులర్ ల్యాప్టాప్స్లో వాళ్ళ పర్టిక్యులర్ కంప్యూటర్స్లో జాగ్రత్తగా చేయాలి వెరీ స్పెసిఫికలీ మొబైల్స్లో చేయటం అనేది చాలా తక్కువ చేయడం మంచిది ఎందుకంటే అది ఈజీ గేట్వే తమ్లో చేస్తారు ఇవాళ రేపు అందరూ ల్యాప్టాప్నే మొబైల్స్నే ల్యాప్టాప్గా వాడుకుంటున్నారు కానీ కొంచెం తక్కువ చేసి కొన్ని ట్రాన్సాక్షన్స్కి కొన్నిటికి తొందర ఉండదు కొన్నిటికి తొందర ఉంటుంది తొందర వాటికి చేసేసుకుంటే అయిపోతుంది కానీ తొందర లేని వాటికి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని దాన్ని మినిమం థింగ్స్ ఎందుకంటే కొన్ని చోట్ల ఏమైతుందంటే ఈ గేట్వేస్ని క్లియర్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేకపోతే ఒక మొబైల్ ట్రాన్సాక్షన్ XYZ ఉన్నది అనుకోండి ఈ XYZని వాళ్ళు ఆ పర్టికులర్ సిస్టమ్ నుంచి ఎప్పుడు మీరు చేయలేదు కాబట్టి మేము అలౌ చేయము దీనికి వెరిఫికేషన్ కోడ్ పెట్టుకుంటాం మేము అంటే ఆ వెరిఫికేషన్ కోడ్ దానికి వస్తే వాళ్ళు దానికి ఆన్సర్ చేస్తేనే వాళ్ళకున్న మాధ్యమాలతో ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయో ఈమెయిల్ ద్వారానో లేకపోతే మొబైల్ ద్వారా XYZ దానికి వచ్చిన మెసేజ్నే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని దాన్ని ఆన్సర్ చేయగలగాలి సో దట్ మీన్స్ ఏ రాంగ్ పర్సన్ ఈజ్ డూయింగ్ దట్ ఎక్కడో నైజీరియాలో కూర్చొని ఇక్కడ మన ట్రాన్సాక్షన్ చేస్తుంటాడు ఎవడో మనకు తెలీదు మనకు ఒక SMS అవ్వగానే మనం రియలైజ్ అవ్వము స్మాల్ అమౌంట్లే కదా అని చెప్పి ఫస్ట్ వదిలేస్తాము బిగ్ అమౌంట్ రాగానే గుండె పగులుతుంది కాబట్టి ఇట్లాంటి సెక్యూరిటీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ NEFT ఉందనుకోండి ఆ పర్టిక్యులర్ సైట్స్లోనే ఆ పర్టిక్యులర్ బ్యాంక్స్లో ఉన్నాయా లేవా అనేది మనకి మనం చెక్ చేసుకుంటే చెక్ చేసుకొని అప్పుడు దాన్ని ఉపయోగించడం మొదలెట్టండి కొన్ని డైరెక్ట్ డెబిట్ పెట్టేస్తారు తెలుసో తెలియకుండా అంటే డైరెక్ట్ డెబిట్ అంటే ఎవడో డెబిట్ చేసేస్తాడు మనకి ఆటోమేటిక్ ఇది యాక్సెస్ చేసేసి ఇది యాక్సెప్ట్ చేసేసాడనమాట అంటే అది తెలీదు మీరు ఎప్పుడైతే ఆ ట్రాన్సాక్షన్స్ ఆ ఫామ్స్ ఫిల్అప్ చేస్తుంటారో అది టిక్ చేసేస్తూ ఉంటారు బ్లైండ్గా టిక్ చేసేస్తుంటారు కానీ ఆ టిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా టిక్ చేయాలి ఈ పేటిఎం నుంచి ఈ UPI ఈ గూగుల్ వీటన్నిటిలో నుంచి ఎందుకు ఇప్పుడు జరుగుతున్న నేరాలు
ఆ యాక్సెప్టెన్స్ ఇచ్చేసారు డైరెక్ట్ యాక్సెస్ బ్యాంక్స్ కి దానివల్ల మోసపోయామని చెప్తారు గానీ అసలు నిజం వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది మొత్తం ట్రాన్సాక్షన్ ని చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది ఇట్లాంటి క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి ఎట్లా అయిపోయినాయంటే ఇవాళ రేపు బ్యాంక్స్ కూడా ఈ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ని ఓడిఆర్ ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అని ఒకటి పెట్టేశారు వాళ్ళు ఆన్లైన్ డిస్ప్యూట్ ఇట్లా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు బలాన అడ్వకేట్కి ఇచ్చేయండి బలాన వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళ వందల్లో వేలల్లో కేసులు ఇట్లాంటివి నడుస్తున్నాయి సో మోస్ట్ ప్రాబ్లీ దాన్ని ఒక కాంప్రమైజ్ సిస్టమో లేకపోతే లీగల్గా వ్యాలిడిటీ ఉందా లేదా అనేది ఒక అతను ఒక అడ్వకేట్ దాన్ని చెక్ చేసి దాని మీద వాళ్ళ దగ్గర నుంచి పర్పస్ఫుల్గా వాళ్ళ వాళ్ళు ఏమి ఏం చేశారు ట్రాన్సాక్షన్ అనేది క్లియర్గా రైటింగ్లో తీసుకొని అప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అంటే ఒకవేళ మనం పోలీస్ క్రైమ్కి వెళ్ళాలా దీన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా లేదా ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేము అది ఒక పెద్ద హెడేక్ అయిపోతుంది అది ఒక పెద్ద వర్క్ అయిపోతుంది ఈవెన్ ఆర్గనైజేషన్స్కి కాబట్టి దాన్ని వెళ్ళాలా లేదా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారు ఫోర్స్నిక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారు ఇట్లాగే మల్టిపుల్ థింగ్స్ ప్రతి దానికి ప్రతి వ్యాపారానికి ప్రతి దొంగతనానికి వెరీ స్పెసిఫిక్గా ఈ సైబర్ లాస్ట్లు జరుగుతున్న కేసుల్లో గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈవెన్ మన హైదరాబాద్లో సైబర్ లాస్ గురించి స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళందరికీ ఆ ట్రైనింగ్స్ ప్రైవేట్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు ఇవాళ రేపు ఈ జూమ్ అనే మాధ్యమాలు లేకపోతే ఈ పర్టికులర్ గోమీట్ ఇట్లాంటివన్నిట్లో వాళ్ళు ఈ మాధ్యమాల్లోంచి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది వరకు ఇట్లాంటి ట్రైనింగ్స్ని ఏం జరుగుతుంది దానివల్ల ప్రికాషన్స్ ఏం తీసుకోవాలా దీనికి లాఫుల్ థింగ్స్ ఏంటనేది వాళ్ళకి తెలిస్తే రేపు పొద్దున ఆ తప్పు చేయడానికి కూడా ఆస్కారం తగ్గుతుంది అదేవిధంగా తప్పు ఒకవేళ వీళ్ళకి తెలియకుండా జరిగితే అది దాన్ని ఎలా షేర్ చేసుకోవాలి దాన్ని ఎలా కంప్లైంట్ చేసుకోవాలనేది వాళ్ళు చూసుకోవడానికి ఆస్కారం ఓకే సార్ మనం కొన్ని యాప్స్ చూసుకున్నట్లయితే రెగ్యులర్గా ఎవరైతే యూస్ చేస్తున్నారో సపోజ్ అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఏదైనా సామాన్ అయినా క్లాత్స్ అయినా ఏవైనా కొంటూ ఉంటారు రెగ్యులర్గా సో రెగ్యులర్గా ఎవరు యూస్ చేస్తున్నారనే వాళ్ళని గుర్తించి వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి పర్టికులర్గా మీరు ఇది కొన్నారు కదా దీనికి గిఫ్ట్ వస్తుంది మీరు కొంచెం పే చేస్తే మిగతా అమౌంట్ అవసరం లేదు ఇలా చేస్తూ ఉన్నారు కదా సో ఇది ఎలా సాధ్యమవుతుంది వాళ్ళకి వీళ్ళు కూడా ఒక జస్ట్ వచ్చిన లింక్ని జస్ట్ క్లిక్ చేస్తే ఉన్న అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది మీకు ఒక విషయం చెప్పాలండి సార్ మనము ఇదివరకు హోటల్స్కి వెళ్ళేవాళ్ళం బాగా రెగ్యులర్గా ఎందుకంటే ఈ కరోనా రాకముందు రెగ్యులర్గా హోటల్స్కి వెళ్ళేవాళ్ళము లేకపోతే ఏదో ఒక పెద్ద పార్టీలకు వెళ్ళేవాళ్ళము 100s, 200s, 300s ఉండేవాళ్ళు ఆ టైంలో ఏదో ఒక ప్రోగ్రామ్స్ జరిగేవో లేకపోతే మనం ఆ భోజనం చేసిన తర్వాత వాళ్ళు మీ బర్త్డే ఇది ఫిలప్ చేయండి దీంట్లో మేము గ్రీటింగ్స్ పంపిస్తామంటారు మన మొత్తం డేటా వాళ్ళు తీసుకుంటారు ఆ హోటల్ వాళ్ళు ఆ మొత్తం డేటాని తీసుకొని వాళ్ళు లంసంగా దాన్ని ఫీడ్ చేసుకుంటారు ఫీడ్ చేసుకొని బయట పార్టీలు వచ్చి కొంటాయి వాటికి ఈ డేటా మీ దగ్గరకు వచ్చే ప్రీమియం కస్టమర్స్ అందరిది మాకు ఈమెయిల్ ఐడీస్ ఇవ్వండి మొబైల్ నెంబర్స్ ఇవ్వండి వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వండి వాళ్ళ బర్త్డేస్ ఇవ్వండి వాళ్ళ మ్యారేజ్ డేస్ ఇవ్వండి ఓకే సార్ కాలర్ ఉన్నా సార్ ఒకసారి మాట్లాడదాం హలో హలో చెప్పండి చెప్పండి మా టీవీ చూడొద్దు చెప్పండి చెప్పండి అమ్మా పాపకి 2 ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ ఓకే పాప కూడా వచ్చింది మలవరాలు వచ్చింది మాకు ఓకే పాప ఎంప్లాయ్ చేస్తాడు వాళ్ళు చెప్పండి పాప ప్రెగ్నెంట్ ఇంకా టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి మరి సౌండ్ వస్తుంది మలవరాలు వచ్చింది మాకు మలవరాలు పుట్టినా అడపిలో ఉంటుంది కూడా వచ్చింది అందుకు చెప్తాను కావాలనుకుంటున్నారమ్మా మీరు ఏం కావాలనుకుంటున్నారు మీరు పాపను వాళ్ళు స్పెషల్ చేసినట్టు మరి ఏమైనా తీసుకెళ్తారా నేను పెద్ద మనిషి తను పంపించినా నేను రాను అంటున్నాడు ఒక ఒక ఐ మీన్ ఒక వేరే అకౌంట్లో ఉంటున్నారు మరి 50 ఇయర్స్ అకౌంట్లో ఉంటున్నాడు ఓకే అమ్మా మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మరి నేను మరి ఆయన వచ్చి తీసుకపోతే బాగుంటుందా మమ్మల్ని తీసుకెళ్ళమంటున్నారు నేను కేసు పెడితే వాళ్ళ పాపకి మ్యారేజ్ అయింది సార్ 2 ఇయర్స్ అవుతుంది ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్ళిపోయాడు అల్లుడు
వేరే అమ్మాయితో ఉంటున్నాడు. సో పెద్ద మనుషుల దగ్గరికి పెట్టినా కానీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కానీ మళ్ళీ తీసుకెళ్ళట్లేదు. ఏం చేయాలి మేము ఇప్పుడు? దీనికి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ మీరు పోలీస్ కేసు పెట్టారో లేదో నాకు అర్థం అవ్వలేదు. కానీ మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒకటి వేస్తే ఆ కాంజుగల్ రైట్స్లో అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి ఉండకూడదు. అది ఒకటి క్లియర్గా క్లారిటీ చెప్తున్నాం మీకు. సో ఇట్లాంటివి లేని వాటికి మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసుకొని మీరు వెంటనే కోర్టుకి ఎఫ్ఐఆర్ అయితే మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ మీరు కోర్టుకు సమర్పించుకుంటే కోర్టు వాళ్ళు వెంటనే పోలీసు వాళ్ళని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్తారు. కాబట్టి మీరు వెంటనే కోర్టులో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసి ఆ అమ్మాయిని అత్తగారింటికి నేను వస్తాను అని చెప్పి చెప్పించి రెసిడెంట్ ఆర్డర్ అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా కోర్టు వారు ఇస్తారు ఫ్యామిలీ కోర్ట్స్లో ఆ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసినప్పుడు. సో ఆ రెసిడెంట్ ఆర్డర్ తీసుకొని తను తనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది, తను చక్కగా వెళ్ళి వాళ్ళ అత్తగారింట్లో ఉండడానికి అవకాశం ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో సార్. మేడం నమస్కారం. చెప్పండి అమ్మా. నమస్తే, చెప్పండి. ఒకటి సమస్య ఉంది మేడం. చెప్పండి. మాకు మీరు నన్ను మా నాన్న దత్తత తీసుకున్నారు. మా నాన్న వాళ్ళ పాలలు నా మీద అటాచ్ చేస్తారు. మరి దానికి పరిష్కారం చెప్పాలి సార్, అడగదామని ఫోన్ చేసా. అవునమ్మా, మీ నాన్న వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, మీ నాయన వాళ్ళు మిమ్మల్ని కాపాడాలా? మీ నాయన చుట్టాలు నాన్నగారు నన్ను దత్తత తీసుకున్నారు. అవును, వాళ్ళ అన్నదమ్ములు నీకు ఆస్తి చెందది నీకు ఎట్లా చెందొద్దు అని అంటుండ్రు. కోర్టు లొల్లికి వస్తారు సార్. మరి దానికి పరిష్కారం మీరు సింపుల్ గా కోర్టుకి మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళని. వాళ్ళు హింసిస్తున్నారు, హెరాస్మెంట్ చేస్తున్నారు మనం, ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి కోర్టు వారు మీరు పోలీస్ స్టేషన్లోకి ఇస్తే పోలీసులు వాళ్ళని పిలిపించి మాట్లాడిస్తారు, లేదా వాళ్ళ మీద క్రైమ్ ఒకటి చేస్తారు. సో దట్ వాళ్ళకి ఆన్ రికార్డు ఉంటుంది, రేపు పొద్దున మీకు ఏం జరిగినా కూడా వాళ్ళే బాధ్యతలు అని చెప్పి కూడా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఒక కంప్లైంట్ ఇస్తే మీకు కూడా సేఫ్టీ ఉంటుంది, రేపు పొద్దున ఏమి జరగకుండా ఉంటుంది. మీకు కావాల్సిన ఆస్తి ఏదైతే అదంతా ఉందో అది కూడా ఆ ఆస్తిని కూడా క్లియర్ క్లారిటీ తీసుకొని ఒక వీలునామా మీ నాన్నగారిని రాయించి పెట్టమని చెప్పండి క్లియర్గా. సో దట్ అది మీకు ఉపయోగపడుతుంది జీవితంలో. లేదు మీ నాన్నగారు తర్వాత ఇస్తాను, తను తదనంతరం ఇస్తానంటే కూడా రాయించుకోవచ్చు ఆ వీలునామాని. అవన్నీ రాయించుకుంటే మీకు కొన్ని జాగ్రత్తలు పడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ తీసుకోండి, తర్వాత ఒక వీలునామా కుదిరితే మీ నాన్నగారు ఒప్పుకుంటే, అమ్మగారు నాన్నగారు ఒప్పుకుంటే, దత్తత్వ అమ్మ నాన్నగారు దాన్ని కూడా వాళ్ళ వారసత్వంగా మీకు ఇస్తున్నామని చెప్పి అది కూడా రాయడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా మీరు ఏదైతే ఈ పర్టికులర్ దత్తత తీసుకున్నారనే రికార్డ్స్ ఏవైతే ఈ పర్టికులర్ దత్తత అనే విషయంలో సెంట్రల్ గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయండి, ఆ సెంట్రల్ గైడ్లైన్స్ని మీరు పాటించి మీరు ఆ గైడ్లైన్స్ ప్రకారం మీది రిజిస్ట్రేషన్ అయిందా లేదో కూడా మీరు చూసుకోవటం మంచిది. అది మీ దగ్గరలో ఉన్న ఎవరినైనా అడ్వకేట్ని అడిగితే వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా చేయిస్తారు. సో దట్ రేపు పొద్దున మీకు ఏ ఇబ్బంది కలగకుండా మీ జీవితం సాఫీగా జరుగుతుందండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హలో చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. హలో చెప్పండి అమ్మా, మీ వాయిస్ వినిపిస్తుంది కదా, చెప్పండి. మా అమ్మమ్మ గారు 2005లో ఒక ల్యాండ్ వాళ్ళ పుట్టిన దగ్గర నుంచి అమ్మేసి మా మామయ్య పేరు మీద రాశారు మేడం. ఆయన బాగా తీసుకుంటారన్న ఉద్దేశంతో ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన కొంచెం రివర్స్ లో ఉన్నాడు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చా అనే డౌట్ తో కాల్ చేశాను. ఎవరు ఎవరు రివర్స్ లో ఉన్నారు? మావయ్య గారు. ఓకే, ఇప్పుడు ఆ ల్యాండ్ ని మళ్ళీ రివర్స్ తీసుకోవచ్చా, ఎలా తీసుకోవాలి అనేది మీ డౌట్? ఇప్పుడు అంటే ఆ ల్యాండ్ ని కొన్నారమ్మా కొత్తగా, లేకపోతే ఆయన వాళ్ళ మావయ్య గారి పేరు మీద రాశారా? ఒక ఊర్లో అమ్మేసి ఇంకొక ఊర్లో కొన్నారు, అది ఆయన స్వార్థితమని రాయించుకున్నారు. ఆయన స్వార్జితమని రాయడం కష్టం, ఎందుకంటే మీకు చేతనైతే ఏదైతే ఒక ఊళ్ళో అమ్మేశారో దాని ట్రాన్సాక్షన్ డబ్బులు వచ్చి ఉంటాయి కదా, ఆ డబ్బులు పెట్టి ఈ డబ్బులు కొన్నాము అని చెప్పడానికి మీకు క్లియర్గా గేట్వే ఉంటే, గేట్వే అంటే ప్రూవ్ చేయగలిగితే మీకు తప్పకుండా మీకు ఇబ్బందిలో ఏముండదు. దీంట్లో మీరు తప్పకుండా రివర్సల్ గిఫ్ట్ డీడ్ అని ఉంటుంది, ఆ రివర్సల్ గిఫ్ట్ డీడ్ రాయించుకుంటే మీకు రివర్స్ అవుతుంది అది. లేకపోతే మీరు మన డబ్బుతోటి కొన్నారు కాబట్టి ఆ డబ్బుని మీరు నాకు వెనక్కి ఇవ్వాలని కోర్టులో మీరు దావా వేసుకుంటే, కానీ ఈ ట్రాన్సాక్షన్ జరిగింది ఏదైతే ఆ ఊళ్ళో అమ్మిన డబ్బు, ఆ ఊళ్ళో అమ్మిన ల్యాండు, ఆ ఊళ్ళో అమ్మిన డబ్బులు వచ్చిన మీ బ్యాంకులో ట్రాన్సాక్షను దాన్ని దీనికి ఉపయోగించినట్టు ఈ ట్రాన్సాక్షన్ ప్రూవ్ చేస్తే కోరు మీకు కోర్టు వారు తప్పకుండా న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉందమ్మా. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో. హలో మేడం, చెప్పండి, మీ డౌట్ ఏంటో? డౌట్ మా తాతయ్యది కులం ఉన్నదండి. ఓకే.
అంటే అది మా తాతయ్య వేరే వాళ్ళకు అమ్మేసిండు డాక్యుమెంట్స్ ఇవ్వకుండా, ఖాళీ సంతకాలు పేపర్ పైన తీసుకొని అమ్మేసిండు. అయితే మా తాతయ్య చనిపోయినాక మా బాబాయ్కి ఆ డాక్యుమెంట్ దొరికితే మా ఫాదర్కి తెచ్చి ఇచ్చిండు. అది వాళ్ళతో కొట్లాడేసి మళ్ళా వాళ్ళ న్యాయస్థానం పోయి వీళ్ళు ఆ పేరు మీద చేసుకున్నారు. అది మా తాతయ్యది ఏమన్నా నాకు అక్కడ వచ్చేటట్టుంటారా? నీకు తప్పకుండా మీ తాతయ్య ఆస్తి కాబట్టి వాళ్ళు కోర్టులో పోయారు, కోర్టులో అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పేరు మీద చేయించుకున్నారు. నీకు తప్పకుండా దాంట్లో హక్కు ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఒక్క పేపర్ అయినా నీకు దొరికినా చాలు నీ హక్కును నువ్వు నిరూపించుకోవచ్చు మీ తాతయ్యది అని చెప్తున్నావు కాబట్టి. సో నీకు హక్కు 100%, ఎందుకంటే అది పూర్వీకి మీ తాతగారిది, మీ పూర్వీకుల ఆస్తి కాబట్టి నీకు తప్పకుండా దాంట్లో హక్కు ఉంటుంది. ఏ డాక్యుమెంట్ అయినా ఒక డాక్యుమెంట్ తీసుకొని దానికి నీకు ఎంత చెందాలి, దాంట్లో మీకు అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెళ్ళు ఉన్నారా, ఇవన్నీ చూసుకొని నీ వరకు నీ వంతు ఎంత వస్తుంది అంతవరకు అది చూసుకొని దానికి నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి నీకు తప్పకుండా అవకాశం ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా. మేడం, అదే కోర్ట్ ఓపెన్ లేదు, ఓపెన్ లేదని 5-6 నెలలు అయింది. మెయింటెనెన్స్ వస్తలేదు. ఓకే, మెయింటెనెన్స్ వస్తలేదు. ఓకే, అది ఇంకోటి 6 ఏళ్ళు తీసుకొని పోలేదు, దానికి మళ్ళీ ఒక మెయింటెనెన్స్ చేసుకోలేదు. దాన్ని 4 ఆర్డర్లో తీసుకుంటలేదు మేడం. వాళ్ళు హిందీ మే బోలో, కోయి ప్రాబ్లమ్ నహీ హై, హిందీ మే బతావ్. హలో, హా బోలో, హిందీ మే బోలో. హిందీ కాదు సార్, తెలుగు. తెలుగు, ఓకే. సరికి అర్థం అవ్వలేదమ్మా. అవునా? ఓకే ఓకే అమ్మా. నువ్వు కోర్టు వారికి అంటే మీరు నువ్వు వెబ్సైట్లోకి వెళ్తే ఏదైతే ప్రతి కోర్టులో కొన్ని కోర్టులు ఇవాళ నుంచి పనిచేస్తున్నాయమ్మా, ఆ కోర్టులకి వెళ్ళి నువ్వు నీది ఉన్న ప్రాబ్లం ఏంటో వాళ్ళకి అప్లికేషన్ అక్కడ కౌంటర్లో ఫైల్ చేస్తే వాళ్ళు తప్పకుండా దీన్ని ప్రియారిటీ మీద తీసుకుంటారు. ఐ థింక్ వెరీ స్పెసిఫిక్గా నువ్వు ఫ్యామిలీ కోర్టులో ఈ మెయింటెనెన్స్ తీసుకొని ఉంటావు కాబట్టి ఫ్యామిలీ కోర్టులు అన్నీ దరిదాపుల్లో అన్నీ పనిచేస్తున్నాయమ్మా. ఎందుకంటే ఇవాళ నుంచి కోర్టులు మళ్ళీ రీఓపెన్ అయినాయి, లోవర్ కోర్ట్స్ను, హైకోర్ట్స్, కానీ కొన్ని వీడియో కాన్ఫరెన్స్ వాటి ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు పర్సనల్గా వెళ్ళి కౌంటర్లో అప్లికేషన్ ఇస్తే తప్పకుండా నీకు హియరింగ్ తొందరగా వస్తుందమ్మా. దాన్ని నువ్వు ఉపయోగించుకొని నీ మెయింటెనెన్స్ రావట్లేదని చెప్తే కోర్టు వారు అవతల పార్టీని పిలిచి వాళ్ళకి వేయాల్సిన పెనాల్టీస్, శిక్ష అవి కూడా వేసి నీకు డబ్బులు ఇప్పిస్తారు. ఓకే సార్. మరికొంతమంది సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఎక్కువగా పెరిగిపోతున్నాయి, మరి సైబర్ లాస్ ఏం చెప్తున్నాయి దీనికి సంబంధించి? ప్రతిదానికి ఒక శిక్ష అయితే తప్పకుండా ఉందమ్మా. ఈ మధ్య కాలంలో డేటా ప్రొటెక్షన్ మీద కూడా కొత్త లా పట్టుకొచ్చారు, సో దట్ క్రైమ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని శిక్షగా ఏదైతే ఐపీసీ, సిఆర్పిసి వాటి కింద వాళ్ళకి మినిమం 3 నుంచి 7 దాకా శిక్షలు పడింది. అదేవిధంగా దానికి తగ్గట్టు ఏదైతే ఈ ఐపీసీ, సిఆర్పిసిలో ఉన్నాయో దానికి ఆ సెక్షన్ ప్రకారం దీన్ని కన్వర్ట్ చేసుకుంటూ వాళ్ళు కోర్టుల్లో ప్యారలల్గా వాళ్ళకి శిక్ష వేయడానికి, ఎక్కువ సమయం శిక్ష వేయడానికి కూడా దీంట్లో ఎక్కువ. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్స్ అనే దాంట్లో ప్రతి దాంట్లో కూడా మేము ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక క్రైమ్ని ఒక అతను చేస్తే తెలియకుండా అరే ఇది అవతల వాళ్ళకి తెలియలేదు, అదే క్రైమ్ని మల్టిపుల్ చేస్తున్నారు. మల్టిపుల్ అంటే 10 times, 15 times, 400 times, 300 times చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకే క్రైమ్ని మల్టిపుల్ క్రైమ్స్ చేసేటప్పటికి ఆ క్రైమ్ పెరిగిపోతుంది. ఇప్పుడు మామూలుగా దొంగతనాలు ఒకసారి, ఒక దొంగతనం ఒకసారి చేస్తే 10 times చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో హండ్రెడ్స్, థౌజండ్స్ ఏర్పడ్డాయి. సో వీటిని చాలా వరకు వాళ్ళని స్టాప్ చేయడానికి కూడా వాళ్ళు ఆస్కారం ఉంది. శిక్ష మాత్రం 3 నుంచి 7 దాకా మినిమం శిక్ష ఉందండి, క్రైమ్ని బట్టి ఉంది, పెనాల్టీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ వాళ్ళు జాగ్రత్తగా కూడా, ఎందుకంటే ఇదివరకు ఒకటే ఒక డివిజన్ ఉండేది మనకి, సైబర్ క్రైమ్ డివిజన్ అనేది ఉంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్సే ఒక 7-8 పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కూడా పెరిగారు. దాని లూప్లోకి వెళ్లకుండా మనం తగు జాగ్రత్తలో మనం ఉండటమే మంచిది, కానీ ఆ లూప్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం మనం కూడా సముద్రంలో మునిగినట్టే. అదృష్టం ఉంటే బయటపడతాం సముద్రంలో నుంచి, లేకపోతే సముద్రంలో చిక్కుపోతాం. రైట్ సార్, కాలర్ నుంచి మాట్లాడుతున్నాం. హలో, హలో, హలో అండి, మాట్లాడతామనండి. చెప్పండి. హలో చెప్పండి అమ్మా. ఏం లేదు, మా పిఠాపురంలో మా మామగారి ఇల్లు ఉందండి. అయితే ఆయన అమ్మాలని మా హస్బెండ్ కి చాలా పట్టుబట్టారు. ఆయన సిక్ లో ఉన్నారు, ఆయన క్యాన్సర్ తో ఉన్నారు. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను.
అయితే ఆయన ఏం చేశారంటే మా హస్బెండ్ కి బాగా పట్టించి డ్రింక్ తాగించేసి నువ్వు సంతకం పెట్టాను అడిగారంట. ఆయన ఏమో ఒప్పుకోలేదు మా హస్బెండ్ అయితే. ఒప్పుకోకపోతే ఆయన ఏం చేశారంటే ఒక ఆయనతోటి వేరే సంతకం పెట్టించేసి వేరే వాళ్ళు మా ఆయన చేసినట్లుగా సంతకం పెట్టించేసి ఆ ఇల్లు అమ్మేశారంట. అంటే మా మామగారికి ముగ్గురు పిల్లలు అయితే రెండు ఇళ్ళు మా బావగారి తోటి మాదోటి ఉన్నది. మాది కూడా అమ్మేశారండి, అది మాకు తెలియలేదు. అయితే మా హస్బెండ్ ఇంట్లో చాలా సీరియస్ అయిపోయారు. ఆ మూమెంట్ లో ఆయన ఏం చేశారంటే మా బావగారి ఇల్లు అమ్మేశారండి. మాది కూడా ఏమో సంతకం పెట్టలేదు, ఇప్పుడు ఫోర్జీ సంతకం పెట్టేశారు. పెట్టేసి నా మాయిల్ కూడా అమ్మేశారండి. అది మా హస్బెండ్ ఇంకా చనిపోతారంటే అసలు తెలిసింది. ఆయన కూడా చెప్పారు, ఇది ఎవరో చెప్పారు చూడండి నేను చనిపోతాను ఇంకా నేను మాట్లాడడా కూడా లేదంటే ఆయన మాట కూడా పడిపోయిందండి. తర్వాత మేము పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళాము. వెళితే ఆయన ఏం చేశారంటే మేము ఎవరు డబ్బు ఇచ్చేటట్టుగా లేము, మేము మాకు మేమేం ఇవ్వలేము, ఇప్పుడు మీరు ఎన్ని చేసుకున్నా మీకు మేమేం చేయలేము అనేసి అంటే చాలా గొడవలు ఆడి తిట్టారు మమ్మల్ని. చాలా అమర్యాద పట్టేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారండి. వెళ్ళగొట్టేస్తే వచ్చాము పోలీస్ స్టేషన్ అంతా తిరిగాను. చాలా పోలీస్ స్టేషన్ లో లెటర్ పెట్టాను. వాళ్ళందరూ అమ్మ ఇక్కడైతే మీరు పిటాపర్ ఇవ్వండి, పిటాపర్ అంటే ఈస్ట్ గోదావరి, మీరు మళ్ళీ వైజాగ్ ఇవ్వండి, వైజాగ్ లో ఉన్నారు ఆయన, వైజాగ్ నుంచి వెళ్ళిపోతే పిటాపురం వెళితే ఈస్ట్ గోదావరిలో అక్కడ ఇవ్వండి అన్నారు. అక్కడ ఇస్తే మీ ఇక్కడ కదమ్మా అక్కడ ఇవ్వండి. ఇలాగే తిరిగి ఇంకా మీకోసం ట్రై చేస్తున్నానండి, మీరు హెల్ప్ చేస్తారు మాకు ఈ విధంగా వెళ్ళాలి అది అని. అమ్మా ఫస్ట్ మీరు సబ్ రిజిస్ట్రార్ ఏ ఏరియాలో ఉన్నారు, ఏ మండలము, ఏ పర్టికులర్ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్లో కేసు వేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఆ డిస్టిక్లోనే వేస్తే రేపొద్దున ఆ సబ్ రిజిస్ట్రార్ ఆ కోర్టుకి రావడానికి అవకాశం ఉంది. అసలు ఫస్ట్ మీరు ఆ వీలు ఏవైతే ఆ డాక్యుమెంటేషన్ సిగ్నేచర్స్ అవన్నీ అయినాయి అంటున్నారు కదా, అవి ఒకసారి మొత్తం చెక్ చేసుకొని మీరు కోర్టులో వెంటనే ఇది నేను సంతకం పెట్టలేదని చేస్తే ఆటోమేటిక్గా కొన్న వాళ్ళే ముందు వస్తారు. ఫస్ట్ కొన్న వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళు కేసు పెట్టడానికి మీరేమి ఎక్కువ ఇబ్బంది పడక్కర్లా. ఆ కొన్నవాళ్ళే కేసు వేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ కొన్నవాళ్ళ మీద లేకపోతే ఈ అమ్మిన వాళ్ళ మీద ఇద్దరి మీద కేసు వేయండి, ఇద్దరిని పార్టీ చేయండి. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది నిజం ఉంటే మాత్రం. కాబట్టి మీరు వేస్తే కొన్నవాళ్ళే దానికి వాళ్ళకి అగెన్స్ట్గా పిటిషన్ వేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు ఒకసారి వాళ్ళని కూడా ఒకసారి అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి మీరు కోర్టులో ఏ డిస్టిక్ కోర్టులో ఉంటే ఆ డిస్టిక్ కోర్టుకి మీరు అప్పీల్ చేయటం మంచిది. మీరు పిఠాపురం అంటున్నారు, మళ్ళీ వైజాగ్ అంటున్నారు, దీనికి చాలా దూరం ఉంది. కాబట్టి మీరు ఎక్కడైతే ఆ ఇల్లు ఉందో, ఆ లోకల్ పోలీస్ స్టేషన్ జరిగిందో, మీ రెసిడెన్స్ ఎక్కడుందో కూడా అక్కడ చూసుకొని ఆ కోర్టులో వేయటం మంచిదమ్మా. ఓకే సార్. ఎవరైతే ఈ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో, ఈ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, అలాగే పర్చేసింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారో, వీళ్ళే కదా ఎక్కువగా సైబర్ క్రైమ్స్కి గురయ్యేది. సో వీళ్ళు సైబర్ క్రైమ్కి గురవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఎలా అంటారు? ముఖ్యంగా ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్స్ కొనడం మానేసేయాలి. కాబట్టి ఎక్కువ వరకు టెక్నాలజీ ఉపయోగించాలి, కాదని లేదు. నేను స్మార్ట్ ఫోన్స్ అనేది ఇవ్వడప్పుడు ఇట్ ఈస్ అ రిప్లేస్మెంట్ ఆఫ్ ల్యాప్టాప్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ కంట్రోల్స్ ఆన్ దట్. మనము ఒక ఈమెయిల్ ఐడి ఓపెన్ చేస్తాం, దాంట్లో ఆ ఈమెయిల్ ఐడికి లాక్ సిస్టమ్ ఉండదు. అసలు ఫస్ట్ ఆ మొబైల్ 10 నిమిషాలు బయటికి పోయిందంటే మనం ప్రపంచంలో మనం పోగొట్టుకుంటాం అనుకుంటాం, ఎందుకంటే అన్నీ ఓపెన్ చేసి పెడతాం దాంట్లో. కాబట్టి అన్నిటికీ ఒక సెక్యూరిటీ సిస్టమ్ దాంట్లో పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా వాళ్ళు ప్రతిసారి ఈమెయిల్స్ ఓపెన్ చేసినా, ప్రతిసారి బ్యాంక్ ఏటీఎం ఓపెన్ చేసినా, లేకపోతే కస్టమర్ ఐడి ఓపెన్ చేసినా బ్యాంక్ది, వీళ్ళు ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసినప్పుడు ప్రతిసారి జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని రీచెక్ చేసుకోవడం మంచిది. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ ఏంటంటే చాలా ఫాస్ట్, సెకండ్స్లో జరిగిపోవాలి, దాన్ని మర్చిపోవాలి, సెకండ్స్లో డబ్బులు కూడా పోతున్నాయి. కాబట్టి కొన్ని కంట్రోల్స్ పెట్టుకోవటం చాలా మంచిది. దానికి తగ్గట్టు ఈ యాంటీవైరస్ ఏవైతే ఉన్నాయో, ఈ యాంటీవైరస్ కూడా దాంట్లో లోడ్ చేసుకోవటం మంచిది, లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవటం మంచిది. ఇవన్నీ చేసి సెక్యూరిటీగా ఉందా లేదా, మన మొబైల్ పోతే మనకి సెక్యూర్ ఉందా లేదా, మనకి చేసే ట్రాన్సాక్షన్స్ మనం చేసేవి మనకి క్లియర్గా సెక్యూరిటీ ఉందా లేదా అనేసి ఒకసారి రెండు సార్లు ఆలోచించుకొని అవన్నీ దాంట్లో పెట్టుకుంటే తప్పకుండా స్మార్ట్ ఫోన్స్ కొనొద్దనని అనట్లేదు, కానీ దాన్ని ఉపయోగించే విధం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఉపయోగించే విధాన్ని మీరు కంట్రోలేబుల్ విత్ లాకింగ్ సిస్టమ్ విత్ సెక్యూరిటీస్ పెట్టుకున్నారంటే మీకు ఎక్కడ ఏమీ మోసం జరగదు. కానీ మీకు మీరే నెగ్లిజెన్స్ ఎక్కడ ఏ సైబర్ క్రైమ్లో కూడా అమ్మా, ఫ్రాంక్గా చెప్తున్నాను, అదర్ దెన్ మాపింగ్ అండ్ అదర్ థింగ్స్, మిగతా విషయాల్లో కస్టమర్ నెగ్లిజెన్సే చాలా ఎక్కువ ఉంది. కస్టమర్ నెగ్లిజెన్స్ చేసి సార్ నేను తప్పు చేశాను నన్ను కాపాడంటే బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. కోర్టుకు వెళ్ళి నేను తప్పు చేశాను సార్ నన్ను క్షమించండి అంటే వదలరు, ఎందుకంటే దానికి కూడా ఒక శిక్షకి, ప్రతి శిక్షకి ప్రతి దానికి ఒక పెనాల్టీ ఉంటుంది, ఒక శిక్ష ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఎక్కువ ఉండండి, కానీ కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కువ పెట్టుకోండి. ఓకే సార్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో,
హలో చెప్పండి. మరి మాది ఉమ్మడి కుటుంబం అండి, ఆరుగురు పిల్లలని. మా అత్తయ్య గారికి 13 ఎకరాలు, మా మామయ్య గారికి 14 ఎకరాలు ఉంది పొలము. మా ఆడబడుచులకి 86 తర్వాత పెళ్ళయిందండి. మా అత్తయ్య మామయ్య వీలునామా రాశారు. ఇప్పుడు 86 అమల్లోకి వస్తుందా, 2005 అమల్లోకి వస్తుందా? వారసత్వ ఆస్తికి ఆడపిల్ల వచ్చింది అని అడుగుతున్నానండి. 86 అమల్లోకి వస్తుంది. అయినా కూడా వీలునామాలు ఏముందో ఒకసారి చూసుకోండి. మీకు కూడా ఏదో ఒకటి అన్యాయం చేయరు కదా పెద్దలు, ఒకసారి అది కూడా చూసుకోండి. కాబట్టి 86 మీకు అమలు అవుతుంది. వీలునామా చెల్లుతుంది అంటారు వాళ్ళు రాసిన తాతల ఆస్తికి వీలునామాలు రాస్తే చెల్లుతుంది అంటే దాంట్లో మీకు కూడా హక్కు ఉంది. ఇప్పుడు మీ అత్తగారు అయితే ఎవరికైనా రాసుకోవడానికి హక్కు ఎక్కువ ఉంది, అదే మీ మామగారికి అయితే పూర్వీకుల ఆస్తి ఉంది కాబట్టి ఆ పూర్వీకుల ఆస్తిని మీ దాంట్లో మీ వంతు ఎంత ఉందో మీరు ఆలోచించుకోవాలా. ఆ మీ వంతు వస్తుందా లేదా అని కూడా మీ దాంట్లో ఆ వీలునామాలు రాశారా లేదా అని అడగండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ దెమ్. అట్లాగే అత్తగారిని కూడా మీరు అడగడానికి ఆస్కారం ఉంది. కానీ అత్తగారికి పూర్వజీతమా లేకపోతే ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో. రైట్ సార్, కాల్ కట్ అయింది. సార్ ఈ ఎవరైతే ఎక్కువగా ఈ సపోజ్ కొత్తగా ఇప్పుడు నాకేం తెలియదు సైబర్ క్రైమ్కి నేను లోన్ అయ్యాను అనుకున్న డబ్బు అమౌంట్ కోల్పోయాను ఏమీ చేయకుండానే, అంటే ఇప్పుడు రైతుల గురించి మనకి తెలిసిందే సార్, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు సార్. సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు అని అంటే అది వేరే విషయం. నార్మల్గా జస్ట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్ అసలు కార్డ్స్ ఎలా యూజ్ చేయాలో తెలియని వాళ్ళు కూడా సైబర్ క్రైమ్కి గురవుతున్నారు కదా. చాలామంది రైతుల పరిస్థితి కూడా మనం చూసాం, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను రైతులనే కాకుండా. సో ఇలా ఎందుకు అవుతుంది, వాళ్ళకి తెలియదు ఇమీడియట్గా ఏం చేయాలి అనేది తెలియదు. సో ఒకవేళ సమ్ అమౌంట్ పోయిందనుకోండి ఏం చేయాలి వాళ్ళు వెంటనే? ఫస్ట్ అమౌంట్ గురించి ఆలోచించకండి. మనం వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అప్లికేషన్ జాగ్రత్తగా వీళ్ళు ఫిలప్ చేస్తున్నారా, ప్రాపర్ అథారిటీకి ఇస్తున్నారా, ఒక ఏజెంట్కి ఇస్తున్నారా, డైరెక్ట్గా బ్యాంక్కి ఇస్తున్నారా, ఎక్నాలజ్మెంట్ ఎవరు ఇచ్చారు ఏంటి అనేది అది ఫస్ట్ ఫండమెంటల్గా ఒక కార్డు, ఒక డెబిట్ కార్డు ఉండొచ్చు, ఒక క్రెడిట్ కార్డు ఉండొచ్చు, వాటిని ఫండమెంటల్గా మనం ప్రాసెసింగ్లో సరిగ్గా ప్రాసెసింగ్ చేయించామా అనేది ఇంపార్టెంట్. మీకు తెలుసో తెలీదో చాలామంది మోసపోతారు దాంట్లో కూడా, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ డాక్యుమెంట్లో ఉన్న ప్రతి చిన్న చిన్న వర్డ్స్ చదవడానికి ఇబ్బంది పడతారు. మీరు రైతులు అని ఒకటి మాట్లాడారు, నాకు తెలిసినంత వరకు 100% రైతులు చదవలేరు. ఎవరో చేస్తారు వాళ్ళు, ఎవరో చాలా ప్రికాషనరీ లేకపోతే ఎవరో గట్టిగా ఉన్న వాళ్ళు మనుషులు తప్పితే 99% ఎవరు చదవరు. అది చదువుకోవాలి, చదువుకొని సంతకం పెట్టేటప్పుడు ఫస్ట్ జాగ్రత్తగా. అది ప్రాసెసింగ్ ఏముందండి, ఇవాళ రేపు మనం బ్యాంక్కి వెళ్తాం, బ్యాంక్ బయట 3 ఏజెంట్లు నుంచొని ఉంటారు కుర్రాళ్ళు, వాళ్ళు అంటారు సార్ మీరు సంతకం పెట్టండి మీ క్రెడిట్ కార్డ్ వచ్చేస్తే డెబిట్ కార్డ్ వచ్చేస్తే అంటారు. మనం కళ్ళు మూసుకొని వాడు ఫ్రీగా సేవ చేస్తున్నాడు అనుకొని మనం సంతకం పెట్టేసి వచ్చేస్తాం అంతే. వాడు ఆ పేపర్ ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, వాడు ఏ అడ్రస్ రాసుకుంటున్నాడో తెలియదు, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియదు. సో ఫస్ట్ బేసిక్గా మన డాక్యుమెంటేషన్ దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఈ కార్డ్ అనేది ఏదైతే జనరల్గా ఈ బ్యాంక్స్ వీళ్ళందరూ ఏదైతే క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఇస్తారో వాళ్ళు ఒక సర్టిఫైడ్ కొరియర్స్ ద్వారానే పంపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ డాటో లేకపోతే డిఫరెంట్ ఫెడెక్స్ ఒక సర్టిఫైడ్, ఎందుకంటే ఆ డెలివరీ చేసేటప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు, సిగ్నేచర్స్ కూడా అవి పర్టికులర్ పార్టీకే డెలివరీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. చాలామంది మిస్మేనేజ్మెంట్ కూడా అవుతుంది కొన్నిసార్లు దీంట్లో. ఆ మిస్మేనేజ్మెంట్ అయ్యేటప్పుడు దాన్ని మరి ఆ అడ్రస్ని కూడా మిస్మేనేజ్ చేసి అంతా వాళ్ళు జాగ్రత్తగా వీళ్ళ డబ్బులు మోసపోద్దాం అనుకుంటే దాంట్లో ఆ విషయంలో ఏం చేయలేరు, ఎందుకంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు రాగానే స్ట్రైట్గా మనకి నెక్స్ట్ ఏటీఎం పిన్ వస్తుంది. ఇంకో 2 రోజులు అయితే ఏటీఎం పిన్ను, లేకపోతే దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది మీరు బాబు ఈ కార్డు వచ్చింది కదా మీరు 2 రోజుల లోపల మీరు ఏటీఎంలో పెట్టండి, మీకు కావాల్సిన పిన్ నెంబరు మీకు కావాల్సిన పాస్వర్డు మీరే క్రియేట్ చేసుకుంటా అంటారు. అది ఈ పెద్ద మనిషికి తెలియదో లేకపోతే ఈ ఫార్మర్కి తెలియదో ఎవరికి తెలియదు. సింపుల్ అండి, వెరీ సింపుల్ దీన్ని. ఆ కార్డుని వీళ్ళు తీసుకోరు, వాళ్ళ పేరు మీద తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఓ ప్రింట్ వస్తుంది ఏమని, బాబు నువ్వు ఇంత డబ్బులు తీసుకున్నావు, 2,00,000 కోట్లు నువ్వు అమ్మాల డబ్బులు ఇవ్వాలని. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇదేంట్రా బాబు నేను అసలు కార్డే తీసుకోలేదు, కార్డే నాకు రాలేదని. సో ఇట్లాంటి వాటిలో మోసపోవడానికి చాలా అవకాశం ఉంది. కానీ ఎవరిని నమ్మకుండా తన వాళ్ళని తను నమ్ముకొని ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఎవరైతే సరిగ్గా చదువుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి వాటిల్లో జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. ప్రతి డాక్యుమెంట్ మీద సైన్ చేయటము, ప్రతి డాక్యుమెంట్ మీద వేలు ముద్రలు వేయటం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే దానికి మనకు అవసరమా లేదా, అది సౌలభ్యమా లేదా, మనం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మోసం 99%లో కూడా
మీకు 50% మోసము వాళ్ళు చేసుకుని వాళ్ళ తప్పుల వల్లనే అవి జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా వాళ్ళు మోసగాళ్ళు ఎవరైతే నేరంలో అతిరేత మహారథులు ఉంటారు వాళ్ళైతే రెగ్యులర్ చైన్ ఆఫ్ వర్క్ చేస్తారు అన్నమాట. మీరు ఇందాక అన్నారు చూడండి, ఈమెయిలు మీకు లాటరీ వచ్చింది, మీరు ఇప్పుడు ఇది ప్యాకెట్ కొన ఇది మీరు తాజ్మహల్ తీసుకోవాలనుకుంటే మీరు 5 లక్షల రూపాయలు మాకు అడ్వాన్స్ కట్టాలి. అసలు ఫస్ట్ ఆలోచించాలి కదా తాజ్మహల్ మనకు వస్తుందా లేదా అమ్ముతారా లేదా అని. 5 లక్షలు ఏంటి అడ్వాన్స్ ఏంటి? వాళ్ళు చక్కగా కళ్ళు మూసుకొని 5 లక్షలు కట్టేస్తారు, తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తారు సార్ మాకు 5 లక్షలు కట్టాము మాకు రాలేదని. ఆ ట్రాన్సాక్షన్ కరెక్టా కాదా? లక్షల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, వెరీ స్పెసిఫిక్గా నోయిడా ఢిల్లీ బేసిస్ వాళ్ళు చాలా ఎక్కువ ఇట్లాంటి మోసాలు చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటిని నమ్మకూడదు. ఈమెయిల్స్ రాగానే దానికి ఏదో ఉబ్బిపోయి మనకేదో అదృష్టం తగిలిందని అనుకోడు. లాటరీ ఊరికే తగలదమ్మా, ఇక్కడ రాసుంటేనే లాటరీ తగులుతుంది. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, చెప్పండి. హలో, అది అది మరి మా తాతయ్య గారికి అండి 6 ఎకరాలు పొలం ఉందండి. చెప్పండి. అంటే అది మా తాతయ్య గారికి అండి ఆయన కష్టార్జితం 6 ఎకరాలు పొలం ఉందండి. అయితే అది 3 కొడుకులు ఉన్నారండి ఆయనకి. 3 కొడుకులు అయితే మా నాన్నగారు 2 అండి. అయితే 4 సంవత్సరాల ముందు చనిపోయారండి మా నాన్నగారు. చనిపోయిన తర్వాత మా తాతయ్య గారిని చిన్న ఆయన చూసుకుంటున్నారండి, చిన్న అబ్బాయి దగ్గర ఉంటున్నారు. అయితే ఆయన చూసుకుంటున్నారని చెప్పి ఆయన బాగా చూస్తున్నారని కొంచెం ఆయన ప్రేమతోటి మా పొలం కూడా ఆయనకి రాసిచ్చేయారని వీళ్ళమ్మ రాసిచ్చారని తెలిసిందండి. అది మనం మరి ఫైట్ చేయడానికి ఉంటుందండి మరి అది ఆయన కష్టార్జితమే. ఏం లేదు, ఏం లేదు, మీకు ఏం ఫైట్ చేయడానికి లేదు. ఆయన కష్టార్జితం ఎవరికైనా రాసుకోవచ్చు. ఆహా, అంటే మరి ఇల్లు మన వాళ్ళగా మనకి ఇంకా హక్కే ఉండదండి. ఏం ఉండదండి. ఓకే, రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నా సార్ మాట్లాడదాం. హలో, 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 చెప్పండి. ఓకే అమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పండి మీ డౌట్ ఏంటి. ఎల్లపాలెం గురించి అండి. చెప్పండి అమ్మా. అయితే మా ఆయన ఒక ఆమె తెచ్చుకొని 3 సంవత్సరాల కింద 5 సెంట్లు ఎల్లపాలెం ఉందండి. అయితే ఆమెకి మామూలుగా మా నాన్నగారును మా ఆయనగారు ఏం చేశారు వైశ్వాసం మీద రాసిచ్చారంటుంది. ఏం రాసిచ్చారు? ఇళ్ళ స్థలం 5 సెంట్లు రాసిచ్చారండి. ఇళ్ళ స్థలం, ఓకే. 5 సెంట్లు రాసిస్తే ఆయన ఏం చేస్తుంది నాకు రాసిచ్చారు మొత్తం అని చెప్పేసి ఒక 6 రోజులు తగడమారిందండి. అది మాకు ఎందుకు అంటారా ఆమెకి ఎందుకు అంటారండి? వాళ్ళ నాన్న వేరే అన్నీ తెచ్చుకున్నారు సార్, తెచ్చుకొని సో ఆమెకు ఇళ్ళ స్థలం రాసి ఇచ్చేసారు వైట్ పేపర్ మీద. ఆమెకు చెందుతుందా నాకు చెందుతుందా? అది ఆయన స్వార్జితం అమ్మా. అమ్మా, ఆయన కష్టపడి సంపాదించుకుందా? చెప్పండి సార్. అమ్మా, అది ఆమె కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఆయనవి. ఆ డబ్బులు ఆయనదేనా? ఆయననే కష్టపడి సంపాదించుకున్నాడా? ఆ స్థలాన్ని ఆయన కొనుక్కున్నాడా? కొన్నాడా? పేపర్ మీద కాదమ్మా, ఆయన డబ్బులతో అది కొనుక్కున్నాడా స్థలం ఫస్ట్? మీరు చెప్పండి సార్, ఒకవేళ ఇదైతే ఏంటి అని. ఒకవేళ ఆయన కష్టార్జితం అయితే ఆయన సొంతంగా కొనుక్కుంటే ఆయన ఎవరి పేరు మీద రాయడానికి అవకాశం ఉందమ్మా, దాంట్లో ఏం లేదు. లేదు, ఆయన స్వార్జితం కాదు, అది వాళ్ళ తాతల నాటి ఆస్తి అంటే దాంట్లో మీకు హక్కు ఉందమ్మా. క్లియర్? ఓకే సార్. ఓకే, మరొక వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, మాది చేశారండి పాఠ పుస్తకం. ఏంటండి పాస్ పుస్తకాలు? పాస్ పుస్తకాలు ఇంకొకరు ట్యాంపరింగ్ చేస్తారండి మాది రికార్డు వేరే వాళ్ళు. ఓకే, అది మేము ఏం చేస్తామంటే అటు కోర్టులో కేసు వేస్తాము, వాళ్ళు ఏమో కోర్టుకి వెళ్ళమన్నారండి. కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీలో నాకు లాయర్లు పెట్టి కేసు వేస్తున్నాను మేడం గారు. వేస్తే అది ఏంటంటే కేసు అవసరం వ్యక్తి కొద్ది మరి అవసరం నాకు లేవు, లోకదల లాయర్లు ఇస్తున్నారు, కేసు నాకు ఫేవర్ గా రాకుండా పోతుందండి. అవసరం వారి వస్తుంది వస్తుంది నీ పక్కనే న్యాయం ఉన్నది అంటున్నారు. అదేంటంటే దొంగ పారంపరింగ్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసేస్తాం కోర్టుకి. ఇక్కడ మాకు లోకదల లాయర్ గారు
వస్తుంది వస్తుంది అంటున్నారు, రెండు సార్లు పోయింది. ఇప్పుడు దాన్ని మేము ఎలాగా వెళ్ళాలో ప్రైవేట్ లాయర్ పెట్టుకోలేకపోతున్నాను, మళ్ళీ అప్పీల్కి వెళ్ళమంటున్నారు. మేము సోమసలేదు మేడం గారు, లోక్ అదాలత్ లాయర్ మీరు పెట్టుకోలేదా? మేమే పెట్టుకున్నాం అండి, ఉన్నారు కానీ మరి నాకు పేపర్ తీసుకురాలేదు. ఫేవర్ గా తీసుకురాలేదు, అయిపోయిందా జడ్జిమెంట్? అయిపోయిందా నా జడ్జిమెంట్? అవతల పక్క కంప్లీట్ చేసుకోవడానికి అయిపోతుందండి. మీరు అయిపోతుంది అని అనకండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కోర్టుకు విన్నవించుకొని ఆ లాయర్ని తీసేసి మీరు ఇంకొక లాయర్ని పెట్టుకోవచ్చు. కోర్టులో జడ్జి ముందే చెప్పొచ్చు, నో అబ్జెక్షన్ ఇప్పించుకొని ఆయనకున్న ఫీజుని మీరు సెటిల్మెంట్ చేసేసి వెంటనే మీరు జడ్జి మీరు లాయర్ని మార్చుకోండి. అంత అనుమానం ఉంటే ఇదంతా నాకు నోటి మాట అనిపిస్తుంది, కానీ మీకు అయిపోతుందండి అని చెప్పి చెప్తున్నారు. మీరు అయిపోతుంది అంటే మీరు ఎలా చెప్పగలరు? జడ్జి గారు అంత అన్యాయం చేసే మనిషి ఉండరు ఎప్పుడు. కాబట్టి మీరు అవతల వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు దాని మీద మీరు ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉంటే ఆ పెండింగ్ ఆర్గ్యుమెంట్ ఇంకొక లాయర్ని పెట్టుకుంటున్నాను సార్, ఆ లాయర్ ఆర్గ్యూ చేస్తారు, వెంటనే కేసుని క్లోజ్ చేయకండి అని చెప్పి మీరు ఒక లెటర్ ఇచ్చేసి ఆయన దగ్గర సంతకం తీసుకోండి. తీసుకుంటే మీకు న్యాయం తప్పకుండా జరుగుతుందండి. మీరు ఊరికే ఆకాశంలో మాటలు మాట్లాడద్దు. ఏంటంటే ఏదైనా జరిగితే లేదా జరుగుతుంది అని మీకు నిజంగా అనుమానం ఉంటే వేరే లాయర్ని పెట్టుకోండి, నో అబ్జెక్షన్ తీసుకోండి, ఆయన ఫీజు ఏదైతే ఉందో అది సెటిల్మెంట్ చేసేయండి, కోర్టు వరకు విన్నవించుకోండి. ఈ డాక్యుమెంట్లు తప్పు అంటే దీని మీద మేము ఆర్గ్యూ చేస్తామని చెప్పేసి వెంటనే కోరుకో ఎలా చేస్తారు, మినిమం ఒక్కసారన్నా మీకు అవకాశం ఇస్తారు. రైట్ సార్, మరో కలర్తో మాట్లాడదాం. హలో హలో చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా, తగ్గించి చెప్పండి. చెప్పండి. అదే మా యాంగర్ ముందు చదువులు చేసుకున్నారండి, చేసుకున్నాక వదిలేసి మళ్ళీ రెండు పెళ్లి చేసుకున్నారండి. ఓకే, ఆవిడ మళ్ళీ వచ్చి ఇప్పుడు చిత్రపూడ కాపురం వస్తుందండి. ఇప్పుడు నాకు ఇప్పుడు చదవండి, రెండో పెళ్లి చేసుకున్నారండి, డబ్బు బంగారం ఎందుకు పట్టుకోడండి. ఓకే, ఇప్పుడు నేను నాకు న్యాయం జరుగుతుందంటే ఈ కేసు కానీ నాకు న్యాయం జరగలేదండి. వీళ్ళ ఆయన వేరే అమ్మని పెళ్లి చేసుకున్నారు సార్, సెకండ్ మ్యారేజ్. దీని దగ్గర ఉన్న బంగారం గోల్డ్ డబ్బులు అన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సో దీనికి న్యాయం జరుగుతుందా? కోర్టుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? కోర్టుకు వెళ్ళొచ్చమ్మా, నువ్వు కోర్టుకు వెళ్ళి నీ పర్టికులర్ నీ దగ్గర ఉన్న నీ బంగారము నీ అవి వస్తువులు అవన్నీ నీకు ప్రూఫ్ ఉంటే తప్పకుండా కోర్టులో ఈయన తీసుకెళ్ళాడని చెప్పి చూపడానికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమ్మా. నువ్వు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీస్ స్టేషన్లో చేస్తే ఆయన ఒకవేళ వెనక్కి ఇస్తే సరే, లేకపోతే వెనక్కి ఇవ్వకపోతే ఆ పర్టికులర్ బంగారపు వస్తువులు ఎవరి దగ్గర ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నాయని మీరు మెన్షన్ చేస్తే వాళ్ళు కోర్టు వారు పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వాళ్ళని కూడా పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అక్కడ మీకు న్యాయం జరగకపోతే మీరు కోర్టుకు వెళ్ళండి అమ్మా. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. హలో 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 చెప్పండి, మీ డౌట్ ఏంటో. హలో చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. చెప్పండి చెప్పండి. రైట్ సార్, కాల్ కట్ అయింది. సరే, ఈ సైబర్ లాస్కి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రైమ్ ఉంటుంది అని అంటున్నారు కదా, అసలు ఈ సైబర్ నేరస్తులని ఎంతవరకు పట్టుకోగలుగుతున్నారు? ఒకవేళ పట్టుకున్నా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కోల్పోయిన అమౌంట్ కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా తిరిగి వస్తుందా? అది ఎంతవరకు సాధ్యమవుతుంది? మీరు కూడా కాలర్ అడిగినట్టు అడిగారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సైబర్ నేరస్తులు కూడా చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళు అసలు ఒక స్పాట్ దగ్గర నుంచి కూర్చొని ఆ స్పాట్ నుంచి ఇంకొక స్పాట్కి షిఫ్ట్ అయిపోతారు. ఎప్పుడైతే వాళ్ళకి డౌట్ వచ్చిందంటే మాత్రము మొత్తం ప్యాకప్ చేసేస్తారు. కొంతమంది చిన్న చిన్న నేరాలు చేయట్లే, ఈ మధ్య 5,000కి 10,000కి నేరాలు చేయట్లా, 5,00,000 5 కోట్లకి చేస్తున్నారు. ఎందుకంటే దొరికితే ఎక్కువ డబ్బులు వస్తే దాన్ని తీసుకొని పారిపోవచ్చు అండి. కాబట్టి దీంట్లో 50% దొరకడానికి అవకాశం ఉంది. వెంటనే దీంట్లో కూడా ఇంకొకళ్ళకి బాధ్యత కూడా ఉంది. ఎవరైతే దీని పర్టికులర్ ఈ నేరంలో వాళ్ళది డబ్బులు అవి పోగొట్టుకున్నారో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్గా రెస్పాన్స్ చేస్తే దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా టైం దొరుకుతుంది వెంటనే క్యాచప్ చేయడానికి. ఎందుకంటే దీంట్లో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, ఎట్లా వాళ్ళని పట్టుకోవాలి అనేది వాటికి కూడా కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అవి కూడా స్పెషలైజ్డ్ పీపుల్ ఉన్నారు. ఆ పర్టికులర్ సైబర్ నేరస్తులు ఎవరైతే పట్టుకోవాలనుకున్నారో వాళ్ళకి స్పెషలైజ్డ్ పీపుల్, దానికి ఒక టెక్నిక్స్ ఉన్నాయి.
కాబట్టి వాళ్ళకి వెంటనే మీరు కంప్లైంట్ ఇవ్వగలిగితే దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు లేట్గా ఇచ్చి ఆలోచించి ఇచ్చారంటే దొరకడం చాలా కష్టము. దీంట్లో 50% సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు దొంగతనాలు జరుగుతూ ఉండేవి సార్ ఒకప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు తాళంపాలు కూడా తీసుకెళ్ళడం కానీ లేకపోతే డబ్బులు దోచుకెళ్ళడం కానీ ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు కావచ్చు, బంగారం ఏదైనా కావచ్చు, సైబర్ క్రైమ్ ద్వారా జరుగుతుంది. సో దానికి దీనికి తేడా ఉందా? ఒక విషయం అమ్మా, ఇప్పుడు మీరు అన్నట్టు ఇదివరకు మనం డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో క్యాష్ తీసుకొని ఇంట్లో పెట్టేవాళ్ళం బ్యాంక్ నుంచి డ్రా చేసి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏటీఎం కార్డులు పెట్టుకుంటున్నాం. ఏటీఎం కార్డులు పెట్టుకుంటే ఇల్లు కూడా తాళం వేయకుండా కూడా వెళ్ళిపోతున్నాం ఇవాళ, రేపు అవసరం లేదు. సరే ఇంకొక విషయం, బంగారం విషయం మీరు చెప్తున్నారు ఏదైతే, బంగారం కూడా ఏదో లాకర్లో పెట్టుకోవటం మంచిది కానీ బంగారం రోడ్డు మీద వదిలేస్తే ఎవడైనా పట్టుకుపోతాడు. దాంట్లో దొరకటం చాలా కష్టం. ఎందుకంటే ఆ తీసుకున్నవాడు ఎక్కడ అమ్మాడో తెలియదు, మళ్ళీ ఆ తీసుకున్నవాడు ఎవడో కూడా తెలియదు ఫస్ట్. సో ఇవన్నీ లింక్ మొత్తం దొరికేటప్పటికి చాలా చైన్ స్నాచింగ్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే వాడు ఇమ్మీడియట్గా ఒక టెన్ చైన్ స్నాచింగ్స్ చేసేస్తాడు, ఆ పర్టికులర్ ఏరియా నుంచి వేరే దానికి షిఫ్ట్ అయిపోతాడు వాడు. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో బంగారం అనేది కొంచెం ఒక లాకర్ లాంటిది ఏదో బ్యాంక్ పెట్టుకొని, ఇవాళ రేపు బ్యాంకులో లాకర్లు ఈజీగా దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇల్లును వదిలేసి ఏటీఎం కార్డు పెట్టుకుంటే కరెక్టే, ఓకే కాదన్ను, కానీ ఈ బంగారం అనే విషయంలో కొంచెం లాకర్స్లోనూ ఎక్కడో జాగ్రత్త పడితే, ఎంత ఫ్రీగా వదిలేస్తే, చాలామంది అమ్మాయిలు చూశాను అమ్మాయి మధ్య మొత్తం దిగేసుకొని మొత్తం బంగారం వేసుకొని రోడ్డు మీద ఆటో ఎక్కుతూ ఉంటారు. అంత వేసుకుని ఆటో ఎక్కడం ఎందుకమ్మా? ఒక ఓలా కారో లేకపోతే ఏదో తెప్పించుకొని జాగ్రత్తగా చూసుకొని సెక్యూరిటీ ఉంటే మనకి మనం సెక్యూరిటీ, అందుకనే సైబర్ సెక్యూరిటీ అంటాం. మనకి మనం సెక్యూరిటీగా మనం ఆలోచించుకుంటే అవతల వాడికి అవకాశం ఇయ్యం. కాబట్టి ఇట్లాంటి నేరాల్లో ఎప్పుడూ తప్పు అవతల వాడిదని చెప్పకూడదు. మనం మన దగ్గర నుంచి మనం ఎంత జాగ్రత్త పడాలి అనేది ఫస్ట్ మనకి మనం క్వశ్చన్ వేసుకుంటే ఎక్కడ లూప్ హోల్ ఉందో ఆలోచించుకొని ఇట్లాంటివి ముందే పరీక్షించుకొని ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఈ సైబర్ నేరాల్లో కొన్నిటికి తగ్గిపోతాయి. అట్లీస్ట్ ఇప్పుడున్న 100%లో 45% అన్న 50% అన్న తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్, ఈ తెలంగాణ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళేవాళ్ళు, ఖత్తర్, సౌదీ ఇటు వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. సో వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పర్టికులర్ ఏజెన్సీకి వెళ్ళి వాళ్ళే అన్నీ చూసుకుంటారు, సమ్ అమౌంట్ వీళ్ళకిస్తే సరిపోతుంది, అలాంటివి కొన్ని నడుస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరో సైబర్ క్రైమ్ దగ్గర నుంచి మనకు కాల్ వస్తుంది, మీకు ఒక 20,000 కడితే చాలండి, మీకు టికెట్ వచ్చేస్తుంది, మీరు వెళ్ళిపోవచ్చు, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. సో ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎటువంటి జాగ్రత్త? ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఉంది, ఇండియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్, వాళ్ళు కొన్ని నోటిఫై చేస్తారు, కొన్ని ఈ పర్టికులర్ ఈ ఏజెంటు లేకపోతే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇవి చేయడానికి ఆథరైజ్ సిగ్నేటరీ, ఆథరైజ్డ్ పర్సన్స్ అని చెప్పి. మనం రేడియోలోనూ, కార్డు నడిపిస్తున్నప్పుడు రేడియోలోనూ, లేకపోతే మనం ఇంట్లో ఉన్నప్పుడు టీవీలోనూ చూస్తుంటాం. కాబట్టి ఆ సర్టిఫైడ్ వాళ్ళ దానికే మినిస్ట్రీ అనౌన్స్ చేసిన లిస్ట్లో వీళ్ళు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకొని వెళ్ళడం మంచిదమ్మా. మోసపోవటం అనేది చాలా ఈజీ. చాలామంది చెప్తారు మిమ్మల్ని గ్రూప్గా తీసుకెళ్తున్నాము, దీనికి మాకు మినిస్ట్రీ అవకాశం లేదు, అవసరం లేదు, మేము మాకు గ్రూప్గా డిస్కౌంట్ వస్తుంది అని చెప్తారు. సో ఇవన్నీ జాగ్రత్తగా సర్టిఫైడ్ వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మనకి చాలా ఉపయోగపడుతుంది, మోసపోవడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంది. ఓకే సార్, ఈ సైబర్ క్రైమ్స్కి గురైన వాళ్ళు సైబర్ ఎవరికి అప్లై చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్స్కి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతూ ఉంటారు, అంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి వేరే ఉన్నవి అని తెలియకుండా కూడా. సో పోలీస్ స్టేషన్స్కి వెళ్తే కూడా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఫస్ట్ అన్నారు కదా మీరు, ఇమీడియట్గా వెంటనే యాక్షన్ తీసుకుంటే దాని ఫలితం త్వరగా. మధ్య కాలంలో మన పోలీస్ వాళ్ళే సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారమ్మా. ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది సైబర్ హైదరాబాద్ అనే ఒక టోల్ ఫ్రీ పెట్టారు. సో వాళ్ళు వెంటనే, వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, దానికి వాళ్ళకి మీ పోలీసులు కాల్ చేస్తే నెంబర్ నేను మర్చిపోయాను, లేదా నెంబర్ చెప్పేవాడిని. సో ఈ మధ్య కాలం జస్ట్ అరౌండ్ 10-15 డేస్ కింద స్టార్ట్ చేశారు అది. వాళ్ళని వెంటనే, అది ప్రతి అమ్మాయి, ఒక అబ్బాయి లేకపోతే ప్రతిదీ ఒక చిన్న చిట్టీలో రాసుకొని ఏదైతే హెల్ప్ఫుల్ అయితే ఏవేవి ఇమీడియట్గా మనం చెప్పాలి అనే దాని మీద వాళ్ళు నోట్ చేసుకొని పెట్టుకొని తల్లిదండ్రులు అవి వాళ్ళ జేబులో పెడితే వాళ్ళకి ఎప్పుడన్నా ఇట్లాంటి అన్యాయమో లేకపోతే ఏదైనా తెలియకుండా చేసిన వాటికి వాళ్ళు వెంటనే ఎవరికి చేయాలనే దాని మీద ఆ నెంబర్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు తప్పకుండా మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు బలానా చోటుకి రండి, అక్కడక్కడ క్రైమ్ చేసిన చోట మీరు వీళ్ళకి బలానా అతనికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని వాళ్ళు క్లియర్ గైడెన్స్ ఇస్తారు. ఇదే కాకుండా ఇన్ ఫ్యూచర్లో కూడా దీన్ని ఆన్లైన్ కూడా చేసేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ప్రతి స్టేట్లో కూడా ప్రతి దానికి ఈ సైబర్ క్రైమ్ అనేది ఒక ఈ క్రైమ్ అవగానే వెంటనే వెబ్సైట్కి వెళ్ళిపోయి వెబ్సైట్లో మీరు ఇమీడియట్గా మీరు రిజిస్టర్ చేస్తే యాక్షన్ అనేది మొదలవుతుందమ్మా. కాబట్టి ప్రతి స్టేటు ఈ సైబర్ క్రైమ్స్, సైబర్ వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉన్నారు, కానీ ప్రజలే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. ఓకే సార్, సైబర్ లాస్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి హెల్ప్ లైన్, మరో హెల్ప్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.